హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలాపూర్ లో 18 అడుగుల పొడవు 16 అడుగుల వెడల్పుతో మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ నాగేంద్రుడిపై గణనాథుడు కొలువు తీరాడు. సాయంత్రం 6 గంటలకు బాలాపూర్ గణేశుడికి తొలి పూజ మొదలు కానుంది. ఇప్పటికే గణనాథుని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. బాలాపూర్ గణేశుడి దగ్గర సందడిని మా రిపోర్టర్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. Yes, thank you, Monita. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా ప్రతి చోట మండపాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం బాలాపూర్లో ఉన్నాము. బాలాపూర్ మహాగణపతి అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. అయితే ఈ సంవత్సరం కూడా బాలాపూర్ మహాగణపతి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది బాలాపూర్లో దాదాపు 18 అడుగుల్లో ఈ మహావిగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 18 అడుగులు 16 అడుగుల వెడల్పులో ఈ మహాగణపతిని అయితే ఈసారి రెడీ చేశారు. పంచముఖ నాగేంద్రుడిపై కూర్చున్నట్టు ఉన్న బాలాపూర్ గణపతి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్లో మహాగణపతి మండపం సెట్టింగ్ కూడా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయం టీం తోటి బాలాపూర్ మండపాన్ని అయితే నిర్మించారు. మొత్తం కూడా బాలాపూర్లో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందనే చెప్పుకోవాలి. అయితే ఈరోజు ఈ మహాగణపతికి సాయంత్రం తొలి పూజ ప్రారంభం కానుంది. అలాగే వేల సంఖ్యలో భక్తుల కోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం బాలాపూర్ మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులతోటి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఎట్లా ఉంది, ఏ థీమ్తో తీసుకున్నారు, మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది, ఎట్లా ఉంది సార్ ఈసారి ఏర్పాట్లు? గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది, కాబట్టి భక్తులకు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఉండాలని ఈ సంవత్సరం కూడా సెట్టింగ్లో ఈ సంవత్సరం విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ యొక్క నమూనాని వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయకుల్లో పంచముఖ నాగేంద్రునిపై కూర్చొని అదేవిధంగా చెవులు అదేవిధంగా కండ్లు పేద నాగపాము యొక్క పడగలు మూవింగ్గా ఈ సంవత్సరం భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు అండి. ఓకే సార్, అంటే బాలాపూర్ గణేష్ అనగానే లడ్డు వేలంపాట గుర్తొస్తుంది కదా, మరి ఈ సంవత్సరం లడ్డు ఎప్పుడు తీసుకురాబోతున్నారు, తొలి పూజ ఏ టైంకి జరిగే అవకాశం ఉంది? ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ లడ్డుని ఉమామహేశ్వర గారు లడ్డు ఇవ్వడం జరుగుతుందండి అన్ని ఫుడ్స్ అతను. ఈ సంవత్సరం ఇక్కడ ఈ 6 గంటలకు సాయంత్రం 6 గంటలు కమిటీ మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు వివిధ రాజకీయ నాయక ప్రతినిధులు ఈ యొక్క 6 గంటలకు ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల 7:30కు విద్యాశాఖ మంత్రి సబితాయేంద్ర రెడ్డి కూడా రావడం జరుగుతుందండి ఈ సంవత్సరం. ఓకే సార్, అంటే బాలాపూర్ గణేష్ అనగానే చాలా మంది కూడా చూడడానికి భక్తులు వస్తుంటారు, వాళ్ళకి వచ్చే వాళ్ళ కోసం కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరము వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఇయర్ ఉన్న సిబ్బంది కన్నా ఈ సంవత్సరం డబ్బులు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు మాకు. ఈ సంవత్సరము కమిటీ మెంబర్స్ కూడా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనమయ్యే వరకు వారికి సహకరిస్తూ ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాం అండి. సార్, అంటే ఎవ్రీ ఇయర్ కూడా మండపము చాలా డిఫరెంట్ థీమ్స్తో తీసుకుంటారు, ఈ సంవత్సరం విజయవాడ దుర్గమ్మ వారి ఆలయం థీమ్తో తీసుకున్నారు కదా, ఎన్ని రోజులు పట్టింది ఈ మండపం ఏర్పాటు చేయడానికి? అది మేము గత ఒక 5 ఇయర్స్ నుంచి ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక మండపం ప్రతి టెంపుల్ ఒక నమూనా వేయడం జరుగుతుందండి. ఫస్ట్ తిరుపతి వేయడం జరిగింది, యాదగిరి టెంపుల్, శ్రీశైలం, ఆ విధంగా అయ్యప్ప స్వామి టెంపుల్ విధ టెంపుల్స్ వేయడం జరిగింది. ఈ సంవత్సరం యాదాద్రి కాకుండా ఇది మన విజయదుర్గ కనకమదుర్గమ్మ టెంపుల్ వేయడం జరిగింది. గత 1 వీక్ నుంచి కలకత్తా నుంచి 40 మెంబర్స్ యొక్క లేబర్ యొక్క వర్క్ చేయడం జరిగిందండి. అంటే ఈ 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కదా, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ 9 రోజుల పాటు? గతేడాది ఎట్లా ఉండే సార్ రష్? ఎవ్రీ ఇయర్ ఇక్కడ మామూలు డేస్లో అయితే 20-25 థౌసండ్ భక్తులు వచ్చేవారు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ హాలిడేస్ ఉన్న టైంలో 60-70 థౌసండ్ భక్తులు కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము ఈరోజు ఈ సంవత్సరం సాటర్డే సండే కూడా 67-70 భక్తులు 1000 పబ్లిక్ రావడం జరుగుతుంది, కాబట్టి వారికి అన్ని విధాల దర్శనమయ్యే విధంగా చూస్తామని. బాలాపూర్ లడ్డుకి ప్రత్యేక పేరు ఉంటుంది, గుర్తింపు, వేలంపాట కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు కదా, మరి ఈ బాలాపూర్ లడ్డుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు తయారు చేస్తారండి?
ఇది ఫస్ట్ ఇక్కడ మొట్టమొదటిగా 94 లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఫస్ట్ 450 రూపాయలకు వెళ్ళిన లడ్డు. గత సంవత్సరం ఒంగేటి లక్ష్మారెడ్డి 24,60,000కి లడ్డును దక్కించుకోవడం జరిగింది. ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు, రాజకీయంగా అయితే రాజకీయంగా ఎదగడం కాదు, బిజినెస్లో ఉన్నవారు బిజినెస్ డెవలప్మెంట్సే కాదు, అదే వ్యవసాయ ధరలు అయితే వ్యవసాయంలో అధిక దిగుబడి రావడం కారణంతో ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుందండి. ఈ లడ్డు ప్రతి సంవత్సరం మాకు ఉమామహేశ్వర గారు హనీ ఫుడ్స్ అధినేత 21 kgs మాకు లడ్డు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే బాలాపూర్ మహాగణపతి అయితే కొలువుతీరాడు. ఒకసారి మనం చూడొచ్చు ఈ రూపాన్ని, దాదాపు 18 feet ఎత్తులో 16 feet వెడల్పుతోటి ఈ మహాగణనాథుడిని అయితే తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా బాలాపూర్లో లడ్డు వేలం పాట అందరికీ తెలిసిందే. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా విగ్రహాన్ని చాలా కొత్త పద్ధతిలో తయారు చేస్తున్నారు. మనం చూస్తున్న ఏదైతే నాగపడగ ఉందో అది అలాగే చెవులు కళ్ళు మూవింగ్ అవుతూ ఉంటాయి. వచ్చే భక్తులు కూడా మంచి దర్శనం అవుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా 9 రోజుల పాటు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటారు. ముఖ్యంగా లడ్డు వేలం పాట అనేది చాలా ఏళ్ళ నుంచి కూడా కొనసాగుతుంది. దాదాపు మొదటి లడ్డు 1994 దాదాపు 450 రూపాయలకి వేలం పాటలు పోగా గత సంవత్సరం 2022 దాదాపు 24,60,000 వేలం పాటలు కొనుగోలు చేయడం జరిగింది. అయితే చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మహాగణపతి కూర్చోబెట్టినప్పటి నుంచి ఈ గ్రామస్తులు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించడం కావచ్చు, ఈ లడ్డు వేలం పాట దక్కించుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అట్లాగే తమ పంట పొలాల్లో కావచ్చు స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ లడ్డూని పంచిపెడుతుంటారు. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా ఈ బాలాపూర్ మహాగణపతిని అయితే ధూల్పేటలో దాదాపు 2 నెలల పాటుకు పైగా టైం తీసుకొని దీన్ని తయారు చేస్తుంటారు. అట్లాగే లడ్డూని కూడా ప్రత్యేకంగా తీసుకొస్తుంటారు. దాదాపు 20-21 kgs బాలాపూర్ లడ్డూని ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సెట్టింగ్ అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. సెట్టింగ్ సంబంధించి ఈసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం థీమ్లో అయితే సెట్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇటు విగ్రహం కూడా ప్రత్యేకంగా మూవింగ్ అవుతున్న కళ్ళు చెవులు నాగపడగతోటి కూడా వచ్చే భక్తులను అయితే ముఖ్యంగా అట్రాక్ట్ చేస్తున్నా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే సాయంత్రం 6 గంటలకి బాలాపూర్ మహాగణపతి తొలి పూజ ప్రారంభం కానుంది. మౌనిత, థ్యాంక్ యూ.